నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లోని ఎడారి ప్రాంతాలలో రహస్యంగా మాదక ద్రవ్యాలు మరియు మద్యానికి సంబంధించిన ఫ్యాక్టరీలలో పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే కువైట్ లోని అధికారులు విస్తృతమైన తనిఖీలు నిర్వహించి ఇటీవల ఆ యొక్క ఫ్యాక్టరీలపైన దాడి చేసి మద్యం మరియు మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు. తాజాగా కువైట్ లోని ఉత్తర ఎడారి ప్రాంతంలో ఉన్న అక్రమ మద్యం ఫ్యాక్టరీని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు కనుగొన్నారని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ఇద్దరు ఆసియా ప్రవాసులచే ఈ యొక్క ఫ్యాక్టరీ నిర్వహించబడుతూ ఉందని చెప్పి సైటు పైన ఖచ్చితమైన నిఘా ద్వారా గుర్తించగలిగామని చెప్పి ఆ ప్రదేశంలో రీఫిల్లింగ్ కోసం ఉద్దేశించిన 1780 ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లతో పాటు స్థానికంగా ఉత్పత్తి చేయబడిన అమ్మకానికి సిద్ధంగా ఉంచిన మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మద్యాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పరికరాలు స్వాధీనం చేసుకున్నాము. అలాగే అనేక బ్యారెల్స్ మరియు వివిధ తయారీ సాధనాలను స్వాధీనం చేసుకున్నాము. చట్టపరమైన చర్యల కోసం ఇద్దరు ప్రవాసులను సంబంధిత అధికారులకు రెఫర్ చేయగా, అలాగే పట్టుబడిన మద్యం మరియు పరికరాలను కూడా సంబంధిత అధికారులకు బదిలీ చేశామని చెప్పి కువైట్ లో ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరించారు. కువైట్ లో నేరాలను అరికట్టడానికి మరియు ప్రజల భద్రతకు భరోసా ఇవ్వడానికి కువైట్ దేశవ్యాప్తంగా నిరంతరం తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పి కువైట్ లో ఉన్న ప్రజలు ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు, మీకు ఏ కష్టం వచ్చినా సరే 112కు ఫోన్ చేసి సమాచారం అందించాలని చెప్పి, అలాగే మీ చుట్టుపక్కల ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు ఉన్నా ఈ హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి మీరు సమాచారం అందిస్తే మా యొక్క అధికారులు మీకు సహాయం చేస్తారని చెప్పి తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.